ఆధునిక తెలుగు నాటకరంగం దృశ్య పరికల్పన రెండవ భాగం దృశ్య పరికల్పనలో కొన్ని అనవసరమైన వస్తువుల్ని పరికరాల్ని చూస్తాం అటువంటివి మానేయటం మంచిది దృశ్య పరికల్పన అర్థవంతంగా ఉండాలి నాటక ఇతివృత్తానికి తగినట్లుగా ఉండాలి నాటకం యొక్క శిల్పాన్ని టెక్నిక్ అనుగుణంగా ఉండాలి రస పోషణకు సహకరించేది అయి ఉండాలి విషాదాంత నాటకాల్లో దృశ్య పరికల్పన హాస్యాన్ని స్ఫురించకూడదు కానీ అలాగే రంగం మీద చూస్తున్నాం అదే విషాదం దృశ్యబంధ నిర్మాణంలో అడ్డంకులు లేకుండా చూసుకోవాలను సాధారణంగా సోఫా మధ్యలో వేస్తారు ఎగువ వెనుక మధ్యలో గుమ్మలోంచి ఆరు సంవత్సరాల పాప ప్రవేశం వెంటనే సంభాషణ నటులకు ఆ పాప కనిపిస్తుంది కానీ సోఫా వెనుక ఆ పాప ప్రేక్షకులకు కనిపించదు మనం కల్పించిన దృశ్యబంధ నిర్మాణం అడ్డంకు రాకూడదు సెట్స్ ఇన్కన్వీనియన్స్గా ఉండకూడదు ఈజీగా సెట్స్ వేసి తీసుకునేటట్లు ఉండాలి ఆర్థిక వనరులను బట్టి ఖరీదీ తక్కువలో సెట్స్ వేసుకోవటం మంచిది దృశ్య పరికల్పన కళాత్మకమైన సౌందర్యాన్ని సాధించేటట్లుగా ఉండాలి ఇంకా స్థితి భావదశ మూడ్ను తెలియజేస్తూ వాతావరణాన్ని అట్మాస్ఫియర్ని ప్రదేశాలని తెలుపుతూ నాటక ప్రదర్శనకు అనుగుణంగా ఉండాలి దృశ్య పరికల్పకుడు సీనిక్ డిజైనర్ ఈ ఫలితాలను బాధ్యత వహిస్తాడు నాటక ప్రదర్శనలో కళా సృష్టికి ముఖ్య వ్యక్తి దృశ్య పరికల్పకుడు గొప్ప ఊహాశక్తితో కనుగొన్న దృశ్య పరికల్పన చేస్తే ప్రేక్షకులు ఆసక్తిగా ఉంటుంది ఈ ప్రయోజనాలని సాధించాలంటే తప్పక దృశ్య పరికల్పన సీనిక్ డిజైన్ గూర్చి ప్రత్యేకంగా నేర్చుకోవలసి వస్తుంది ఈ కళ మీద ప్రత్యేకంగా ఆంగ్లంలో పుస్తకాలు వచ్చాయి కానీ తెలుగులో రాలేదు అందుకే మనం ఈ కళలో వెనుకబడి ఉన్నాం మనకి ప్రపంచ విఖ్యాత రంగశిల్పి ఎడ్వర్డ్ గార్డెన్ గ్రేక్ ఆదర్శం కావాలి మన తెలుగు నాటక రంగంలో పుస్తకాలే కాదు దృశ్య పరికల్పకుడు సీనిక్ డిజైనర్ అనేవాడు ఒకడంటూ ఉండడు అన్ని పనులను దర్శకుడే బాధ్యత వహిస్తుంటాడు పిల్లల నాటకాలు ప్రచార నాటకాలు మహిళా సంస్థల నాటకాలు ఉద్యోగుల సంస్థల్లో నాటకాలు మొదలైనవి ఔత్సాహికుల నాటకాలు కాబట్టి అవి తక్కువ ప్రదర్శనలకే పరిమితమై ఉంటాయి కాబట్టి సెట్టింగ్కు ఎక్కువ ఖర్చు చేయలేరు సెట్టింగ్కు శాశ్వత ప్రణాళికలు ఉండవు ఆంధ్ర నాటకరంగం ప్రధానంగా పరిషత్తుల పోటీ నాటకరంగంలో నిబంధనల చట్టంలో బడిపోయింది ఏటేటా కొత్త నాటకం ప్రదర్శించవలసి వస్తోంది కొత్తవి పుడుతూ ఒకటి రెండేళ్లలో తెర మరుగైపోతున్నాయి నాటక ప్రదర్శన శాశ్వతత్వం కోల్పోయింది నాటకం అల్పాంక్ష మనుగడ సాగించవలసి వస్తోంది పరిషత్ నాటక పోటీలలో సెట్టింగ్ వాడటానికి లిమిటేషన్ ఉంది టైం లిమిట్ నిబించడం వల్ల కూడా తక్కువ పారితోషికం వల్ల కూడా అనేక పోటీల్లో పాల్గొనవలసి ప్రయాణం చేయాలి కాబట్టి భారీగా సెట్స్ వేయటం సాధ్యం కాదు ఆంధ్ర నాటకరంగం భేదస్థితిలో ఉన్నందునే స్త్రీ పాత్రలు లేని నాటికలు ఎక్కువ సంఖ్యలో పాత్రలు లేని నాటికలు సెట్టింగ్స్ లేని నాటికలు పెద్దగా ఆహార్యం ఖర్చులు లేని నాటికలు తేలికైన వీధి నాటకాలు ప్రదర్శించబడుతూ ఔత్సాహిక నాటకరంగ స్థాయిలోనే మనుగడ సాగిస్తూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెతలా ఉంది ఎందరో మహానుభావులు వృత్తి నాటరంగం వైపు పయనించమని అప్పుడు అప్పుడప్పుడు ఆంధ్ర నాటకరంగం అప్పుడే మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుందని వాపోతున్న చెవిటివాణి దగ్గర శంఖంలా ఊదినట్టే ఉంది బూడిదిలో పోసిన పన్నీరుల అవుతోంది పిండి కొల్ది రొట్టె అన్న సామెతల ఎందుకు తక్కువ తో సొమ్ము తీసుకొని నాటకం తక్కువ స్థాయిలో ప్రదర్శించాలి ఇదే ప్రశ్న వృత్తి రంగం వస్తే ఖరీదైన నాటక ప్రయోగాలు చేయవచ్చు సాంకేతిక విలువలు పెంచవచ్చు లైటింగ్లో మ్యూజిక్లో సౌండ్ సిస్టంలో సెట్టింగ్లో అధునాతన పరికరాలు వాడవచ్చును కంప్యూటరైజేషన్ చేయవచ్చును రంగస్థలం మీద అద్భుతాలు సృష్టించవచ్చును ఆంధ్ర నాటక రంగం వైభవం కోసం ప్రగతి కోసం అభివృద్ధి కోసం అత్యుత్తమ ప్రదర్శన కోసం జీతాల కోసం భుక్తి కోసం వృత్తి నాటక రంగంగా మారాలి ఢిల్లీ బొంబాయి కలకత్తా బెంగళూరు మొదలగు నగరాల్లో నాటకాల టికెట్ షోలు ద్వారా నిరంతరం ప్రదర్శిస్తుంటారు ఆంధ్రదేశంలో అటువంటి పరిస్థితులు లేకపోవటం మన దురదృష్టం సెట్టింగ్ ఖర్చులు లేకుండా వేయటానికి ఎన్విరాన్మెంటల్ థియేటర్ పరిసర రంగం ఒక పరిష్కారం ఎన్ఎస్డి వర్క్ రాజా ఇడిపస్ ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ హాల్లో ఓ అద్భుతమైన ప్రయోగం చేశాం ప్రేక్షకుల్ని స్టేజీ మీద కూర్చోబెట్టి ఆడిటోరియంలో బాల్కనీ ఉపయోగిస్తూ నాటకం ప్రదర్శించాం అలాగే మరో అద్భుతమైన ప్రయోగం విఎంపేటలో క్యాంప్లో ఉండగా ఏర్పాటు చేసిన రంగస్థలం మా నాటక ప్రదర్శనకి ఏమాత్రం అనుకూలంగా లేదని డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి తెలుగు అనువాదం భగవద భగవదర్జుకం చెట్ల కిందనే ఉద్యానవనలా జరిగినట్టు వేశాం ఈ రెండు నేను సెట్ డిజైనర్గా ప్రతిపాదించాను ఎన్విరాన్మెంట్స్ని చక్కగా వాడుకోవటం జరిగింది అంతా నా గురువు గారు శ్రీ వి రామూర్తి ఆశీసును నా గురువు గారు గొప్ప రంగశిల్పి డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి రచించిన త్రిజాకి యమదర్శనం ఆధునిక యక్షగానం ఆంధ్ర నాటకరంగ చరిత్రలోనే గొప్ప రంగస్థల ప్రయోగంగా ప్రథమ స్థానంలో నిలుస్తుంది ఈ ప్రయోగం నాటకం వాళ్ళకి సెట్టింగ్స్ వేయటంలో మార్గదర్శకం కాగలదు పద్మభూషణ్ ఏఆర్ కృష్ణ పన్నెండు రంగస్థలాలపై సెట్స్ వేసి ఏకకాలంలో నటులతో నటింపజేసి జీవనాటకం మాలపల్లి ప్రయోగం భారతీయ నాటక రంగంలోనే గొప్పది కళాప్రపూర్ణ అబ్బూరి రామకృష్ణారావు గారు పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నాలుగులో నటాలీ నాటక సంస్థని స్థాపించి కన్యాసులకం ప్రతిమా భా సుందరి మొదలగు నాటకాలు ఆంధ్రదేశమంతటా అనేక ప్రదర్శనలు ఇచ్చారు మొదటిసారిగా త్రీ డైమెన్షనల్ సెట్స్ని సైక్లోరమాని నాటకానికి ఆర్కెస్ట్రాని తొలిసారిగా ఉపయోగించి ప్రయోగాలు చేశారు ఆకాశంలో కనిపించే గగనిక పై పుంజదీప స్పాట్లైట్తో చంద్రబింబాన్ని ప్రదర్శించవచ్చును నేను ఎంకి కూడా నాటకంలో నేను ప్రదర్శించాను గగనిక మీదికి ప్రక్షేప యంత్రాలు సహాయంతో మేఘ సంచారం మెరుపులు మొదలు ఎన్నో దృశ్యాల ఫలితాలని ప్రదర్శించవచ్చును ఆంధ్ర యూనివర్సిటీలో రంగస్థల కళల శాఖలో డాక్టర్ అబ్బూరి శ్రీష నాటక ప్రదర్శనలో నేను వాడాను నేను దేహాంతర ప్రాప్తి పునర్జన్మ లేక ముక్తి నవలా నాటకంలో స్వామీజీ పాత్ర భగవద్గీతలో శ్లోకాలు వల్లించినప్పుడు కృష్ణుడు కృష్ణార్జునుడు పాజిటివ్ ఫిలిమ్స్ సైట్స్ తెల్లని తెర మీద గగనిక మీద ప్రొజెక్టర్ ద్వారా ప్రసారం చేశాను గగనిక మీదకి షాడో ప్లేని కూడా ప్రదర్శించాను ఆంధ్రదేశంలో నాటక ప్రదర్శనకు కావలసిన అన్ని వసతులు ఉన్న రంగశాలలు కూడా బహు తక్కువ వాటిని నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రపంచ నాటక రంగంలో దృశ్య పరికల్పనలో అద్భుతమైన మార్పులు వస్తున్నాయి తెలుగు నాటక రంగంలో ఈ విషయంలో ఇంకా చాలా వెనుకబడి ఉంది తెలుగు నాటక రంగంలో దృశ్య పరికల్పన అంతగా ప్రాముఖ్యతను సంతరించుకోకపోవటం లేదనేది జగమెరిగిన సత్యం అభివృద్ధికి కొన్ని సూచనలు ఒకటి వృత్తి నాటక రంగం రావాలి ఆదాయంతో సెట్స్ సమకూర్చుకునే వచ్చును రెండు కంటిన్యూస్ థియేటర్ రావాలి ఒకే రంగశాలలో వరుస నాటక ప్రదర్శనలు జరగాలి సెట్స్ని శాశ్వత ప్రాతిపదిక మీద ఏర్పాటు చేసుకోవచ్చును మూడు రంగశిల్పం మీద వర్క్షాపులు జరగాలి ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా కోర్సులు నిర్వహించాలి నాలుగు రంగశిల్పం మీద పుస్తకాలు రావాలి ప్రభుత్వ గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచాలి ఐదు రంగశిల్పానికి అవసరమైన పరికరాలు కొనుగోలులో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి నాటక ప్రదర్శనకు కావలసిన అన్ని వసలుతులు రంగశాలలు ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్ర పట్టణాల్లో నిర్మించాలి ఇది ఇది వెయ్యి ఎనభై ఐదో ప్రసంగానికి అవకాశం ఇచ్చిన నిండైన రంగాలంకరణ గల స్టేజి మీద నిలబెట్టిన అను ఆనందాన్ని కలిగించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ వారికి ధన్యవాదములు సర్వేజనం సుఖినోభవంతు జై హింద్